అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది. 2023 జనవరి 31 లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు మొత్తం 161 మందికి నోటీసులు ఇచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, కాంతి, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఈ వాయిదా నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు వేసిన పిటిషన్లకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లకు సంబంధించి కూడా ప్రతివాదులందరికీ కూడా ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ఈ నెల 31వ తేదీ జరిగే విచారణ సందర్భంగా తమకు అఫిడవిట్లు దాఖలు చేయాలి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే రాజధాని అమరావతిని తరలించవద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారో వాళ్లకు, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి ఎవరైతే దాఖలు చేశారో, అందులో ప్రతివాదులుగా ఎవరు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలి జనవరి 31వ తేదీ నాటికి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. మాజీ మంత్రులందరికీ, అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో ఆ మాజీ మంత్రులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా మిగతా పక్షాలన్నిటికి కూడా నోటీసులు వచ్చాయి. ఈ వేళలో దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, గతంలో రాజధాని అమరావతిని మూడుగా చేయాలి, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఈ నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీకి, అదేవిధంగా హైపవర్ కమిటీ అని చెప్పి బోస్టన్ కమిటీ నివేదికను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై హైపవర్ కమిటీ నియమించింది. రాష్ట్ర కేబినెట్ లో ఉండే మంత్రుల ద్వారా బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఉన్న ఈ హైపవర్ కమిటీ, కూడా మళ్ళా బోస్టన్ కమిటీ నివేదికను నిర్ధారించింది. దీంతో ఈ హైపవర్ కమిటీలో ఉండే మంత్రులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అజయ్ కల్లాము, దీంతో పాటు మరికొందరికి కూడా అమరావతి పర్యవేక్షణ సమితి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. హైపవర్ కమిటీలో ఉండే మంత్రులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలి అని చెప్పి కూడా ఆదేశించారు. అదే దీంతో పాటు అప్పట్లో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత మంత్రివర్గంలో కూడా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాము, వీళ్ళందరికీ కూడా నోటీసులను జారీ చేశారు. వీళ్ళంతా కూడా హైపవర్ కమిటీలో ఉన్నారు. అదేవిధంగా రాజధానికి సంబంధించిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా వీళ్ళకి ఇచ్చారు. గతంలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా చేసిన పేరుని నాని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత, ప్రస్తుత మంత్రివర్గంలో కూడా కొనసాగుతున్న శ్రీధిర్ అప్పలరాజు, వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీలోపు అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరారు. అయితే రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా, రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పి దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ పై అవి వెళ్లారు. అదేవిధంగా మూడు రాజధానులకు సంబంధించి మళ్లీ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, చట్టసభలకు లేదు. ఆల్రెడీ ఈ చట్టం కింద, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద, ఇప్పటికే ఒకసారి రాష్ట్ర శాసనసభ, అదేవిధంగా విధాన మండలి రెండు కూడా, శాసనమండలి రెండు కూడా తీర్మానం చేశాయి. ఈ తీర్మానం ప్రకారం మళ్లీ మరోసారి ఎలా తీర్మానం చేస్తారు అదే అంశం మీద అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. దీనిపై కూడా స్టే ఇవ్వాలి, దీని వల్ల రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ స్తంభించింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు దిశభ్య ధర్మాసనం నిరాకరించింది. ఈ నెల 31వ తేదీని పూర్తి స్థాయిలో విచారిస్తామని, ఇందులో వాద ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఢిల్లీ రిజిస్ట్రీని, సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 31వ తేదీన నాటికి అందరూ అఫిడవిట్లు దాఖలు చేస్తే 31వ తేదీన జరిగే విచారణ సందర్భంగా ఈ కేసును ఏం చేయాలి అంటే లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాలా లేక ఇక్కడే విచారించాలా అనేది తెలుస్తామనేది కూడా అప్పట్లో హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంతి, రైట్ రామారావు.